అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడైనా జూకి వెళ్ళారా? జూలో నాకు బాగా నచ్చే యానిమల్ ఏనుగు, డెఫినెట్గా. ఎందుకంటే జూకి వెళ్ళిన వెంటనే ఏనుగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చెరుకు అండ్ చిన్న చిన్న మొక్కలు అవి ఆహారంగా పెడుతూ ఉంటాం. ఇంటి నుంచి కొంతమంది అయితే అట్టిపళ్ళు కూడా తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు. బట్ అట్టిపళ్ళ కన్నా ఏనుగు బాగా ఇష్టమైన పండు ఏంటో తెలుసా? వెలగపండు. అండ్ ఆ వెలగపండులో కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఎప్పుడైనా సరే ఏనుగు మీరు వెలంకాయ పెడితే ఆ వెలంకాయ కాయ పళ్ళంగా తినేస్తుంది. ఆ కాయ మనకి మళ్ళీ అది లెటరిన్ వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే కాయ ఎక్కడా విరగదు, కానీ లోపల గుజ్జుండదు. అది ఎలా తింటుంది, ఎలా బయటకు వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మారింది. ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ సమ్ ఎలిఫెంట్స్ టుడే. ఇటీవల కాలంలో ఏనుగులు అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల మీద దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా పంట పొలాల మీద గుంపులుగా దాడి చేసి నానా భీభత్సం చేస్తూ ఉంటాయి. ఇంకా అడ్డు వచ్చిన అమాయకులపై దాడులు చేస్తూ ఎంతో ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. దీంతో జనాలు ఏనుగుల్ని చూసి భయంతో పారిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో చిత్తూరు జిల్లాలో పార్వతీపురంలో ఏనుగులు నానా రచ్చ చేస్తూ ఉంటాయి, పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకి చెక్ పెట్టేందుకు కుంకి ఏనుగులు అవసరమని అధికారులు గుర్తించారు. దీంతో కర్ణాటకలో ఉండే ఈ ప్రత్యేక ఏనుగులను ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపడుతోంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు దీనికి సిగ్నేచర్ కూడా పెట్టడం జరిగింది. కుంకి ఏనుగులు ఖచ్చితంగా ఏపీ రాష్ట్రానికి రావాల్సి ఉంటుంది అని. అసలు కుంకి ఏనుగులు అంటే ఏంటి అన్న క్వశ్చన్ మీ మైండ్లో ఎరేజ్ అయింది, వీటికి అంత ప్రత్యేకత ఏంటి అని. అయితే వీటికి చాలా డిమాండ్ అయితే ఉంది అండ్ చాలా చర్చలు కూడా జరిగాయి. మరోసారి తెర మీదకి వచ్చింది ఈ చర్చ. కొన్ని ఏనుగులను మావటి వాళ్ళు మచ్చిక చేసుకుని పెంచుకుంటూ ఉంటారు. వాటికి సంతానం కలిగినప్పుడు చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వీటికి ప్రత్యేకమైన ఆహారం పెడతారు. ఇతర ఏనుగుల్లా కాకుండా వీటిని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు. దీంతో ఇవి బలిష్టంగా తయారవుతాయి. ఇవి మావటి వాళ్ళు చెప్పింది చేస్తాయి. తూచా తప్పకుండా వాళ్ళు ఏం చెప్తే అవి పాటిస్తాయి. ఇవి పెరిగి పెద్దయ్యాక వీటిని గ్రామాల్లో ప్రవేశించిన అడవి ఏనుగుల్ని ట్రాప్ చేసేందుకు ఉపయోగిస్తూ ఉంటారు. అందుకు కుంకి ఏనుగులు చాలా ఫేమస్ అండ్ ఇవి చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటాయంట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.